హార్టీ 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 కంగ్రాచులేషన్స్. ఎంత హ్యాపీగా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాలుగు మ్యాచ్లు ఓడిపోయాను ఇప్పటికీ, ఒక ట్రంప్ మ్యాచ్ కూడా ఓడిపోయాను. సో కాన్ఫిడెన్స్ కొంచెం లో ఉండింది, కానీ ఈరోజు బాగా ఆడాను. అంటే ఓడిపోతున్నా మంచి ప్రిపేర్ అవుతున్నా. యాక్చువల్గా నెక్స్ట్ టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి, సో ట్రైనింగ్ బాగా చేస్తున్నాను. అండ్ ఈరోజు ఇన్ని రోజులు కొంచెం ఓడిపోయినా కూడా వెళ్ళి నెక్స్ట్ డే ట్రైనింగ్ చేసి కొంచెం రెక్టిఫై చేసుకొని మిస్టేక్స్, ఈరోజు ఐ కుడ్ ప్లే అ లిటిల్ బెటర్ దెన్ బిఫోర్. ఇంకా ఐ విల్ సేకి నేను ఇంకా నా బెస్ట్లో లేను, కానీ కాన్ఫిడెన్స్, మంచి కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అనేది. సో యూనో లైఫ్తో ఎలా ఛాలెంజింగ్గా తీసుకోవాలి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. బట్ ఒక్కసారి ఒక ఫ్రెండ్ లైఫ్ పార్ట్నర్ అయితే బెటర్ హాఫ్ అయితే ఆ లైఫ్ ఎంత స్వీట్గా ఉంటుందో మీ మాటలో తెలుసుకోవాలి. చాలా లక్కీ అనుకోవాలి, ఎందుకంటే సైనా కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యేసరికి మేము సిమిలర్ టోర్నమెంట్స్ ఆడడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి అంటే కలిసి ఉండడం, అలా ఒక అడ్వాంటేజ్ అయింది. కానీ మే ఇద్దరం ఒకటే నేచర్ అయ్యేసరికి ఎప్పుడు గేమ్ గురించి ఆలోచించుకొని అదే ఇంప్రూవ్ చేసుకోవాలి. మా టాకింగ్ కూడా ఎప్పుడు గేమ్ గురించి ఉండేది. సో అలా సింక్ అయింది, వెరీ లక్కీ అనుకోవాలి. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఐ ఫీల్ కి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన అమ్మాయి అంత కంఫర్ట్ జోన్, అంటే అది కూడా చాలా కష్టం, ఎందుకంటే అరేంజ్ మ్యారేజెస్లో లేకపోతే ఆ కంఫర్ట్ జోన్ ఇమీడియట్గా రాదు. సో వెరీ వెరీ లక్కీ మా ఇద్దరిది అలా సెట్ అయిపోయింది. ఎప్పుడు వచ్చింది ఇద్దరి మధ్య టాక్, ఎప్పటి నుంచి ఫ్రెండ్ తన? ఇనిషియల్గా అయితే కొంచెం ఆ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆ టైంలో వస్తాయి, ఐ వాజ్ లైక్ 18 అండ్ 15 ఇయర్స్ ఓల్డ్, అండ్ అప్పుడు అలా స్టార్ట్ అయింది. అంతేగాని అలా కంటిన్యూ అయిపోయింది అంతే, ఎవరు ఏం చెప్పుకోవట్లేదు ఇద్దరికి, కానీ వీ వర్ జస్ట్ టుగెదర్ ఆల్ ద టైమ్. కానీ యాక్చువల్గా లైఫ్ ఒకళ్ళు ఒకళ్ళతో స్పెండ్ చేయాలి, ఇంకా మ్యారేజ్ అంటే 2012 ఒలింపిక్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది టాక్ ఇద్దరి మధ్య. ఏమి తెలియదు, పెళ్ళి అయ్యేసరికి చాలా ఎక్కువ మాట్లాడేవారు. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్, నో సేమ్, అంటే అన్నీ తెలుసు ఇద్దరికి, అన్ని షేర్ చేసుకోవచ్చు, అండ్ ఇంక్లూడింగ్ గేమ్ అండ్ ఫ్యూచర్ అంబిషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా. సో మీ ఇద్దరి టార్గెట్ ఇప్పుడు? నెక్స్ట్ ఎప్పుడు షార్ట్ టర్మ్ టార్గెట్స్, లాంగ్ టర్మ్ టార్గెట్స్ నేను బిలీవ్ చేయను. ఆమె థాట్ ప్రాసెస్ డిఫరెంట్, మేబీ ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ ఆమె చెప్పారు ఒలింపిక్ ఛాంపియన్ అవ్వాలి అని, అలా అలా అని పెంచారు ఆమె. కానీ నేనైతే ఎప్పుడు గేమ్ ఎంజాయ్ చేయాలి, నాకు గేమ్ అంటే చాలా ఇష్టం, ఆమె గెలవడం చాలా ఇష్టం. అంటే ఇప్పుడు నాకు కూడా గెలవడం ఇష్టం, కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ యాటిట్యూడ్. సో ద నెక్స్ట్ థింగ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇస్ మూవింగ్ ఇన్ టు అవర్ హౌస్. ఇట్స్ బీయింగ్ ఇట్ వాజ్ జస్ట్ ఫినిష్డ్, హ్యాండ్ ఓవర్ చేశారు, ఇప్పుడు ఇంటీరియర్స్ తీయాలి. సో మేబీ ఒలింపిక్స్ తర్వాత వీల్ మూవ్ ఇన్. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ బికాజ్ ఇప్పటివరకు వీ హావెంట్ మూవ్డ్ ఇన్ టుగెదర్. 1 ఇయర్ అయింది పెళ్లి, కానీ షీ స్టేయింగ్ ఎట్ హర్ ప్లేస్, ఐమ్ స్టేయింగ్ ఎట్ మై ప్లేస్. బికాస్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఆల్మోస్ట్ 52 వీక్స్లో 22 వీక్స్ వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ ఆల్ ద టైమ్. అండ్ దెన్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ ఫీలింగ్ ఉంది ఇంటికి వెళ్దామని. ఆమె ఫ్యామిలీ, ఆమె కుక్క, షీఈస్ లైక్ షీ హాజ్ అ డాగ్ చాప్సి అని. సో నైస్ నేమ్ యా, చాప్సి. కొంచెం నా ప్రేమ ఆ ప్రేమ కుక్కతో సేమ్ లెవెల్లో ఉందా నేను ప్రస్తుతానికి. సో లాస్ట్ అండ్ ఫైనలీ విన్నింగ్ అండ్ లూజింగ్ గురించి రేడియో సిటీ లిజనర్స్ అందరికి ఏం చెప్తాను? ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యు నో ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఏ విన్నింగ్ అండ్ లూజింగ్. ఐ థింక్ వీఆర్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ప్రివిలేజ్డ్ బికాస్ ఫ్రమ్ ద గెట్ గో ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విన్నింగ్ అండ్ లూజింగ్ అండ్ ఆల్వేస్ వీఆర్ ట్రీటింగ్ ఎవ్రీ లాస్ అండ్ విన్ యాజ్ యు నో గెటింగ్ ఎక్సైటెడ్ అండ్ you know, getting upset when you lose and you keep fighting through it, and that is what life is about. And so it's so much fun and it's very exciting, and but you have to take it easy. I mean, you have to take it easy and just work and keep working. I mean, what are you going to do if you don't work? I mean, so just take it easy and keep working and trying to excel in whatever you're doing. And you know, like some of, I think in Three Idiots he keeps saying, you know, fight for excellence, you know, go for excellence, and success will come. I mean, automatically, that's a byproduct. But right, striving for excellence is what is required, and you know, work hard, and you know, those kind of qualities, if you just focus on, then you don't need to worry about success. You're already successful. Yes. So ee roju mee dwara as a senior badminton player mee dwara nenu telusukunnadi kuda ade, హెల్త్ బాగోక సమ్ కండిషన్స్ వల్ల 4 మ్యాచెస్ లూజ్ అయినా కూడా నెక్స్ట్ 400+ మ్యాచెస్ విన్నింగ్ మ్యాచెస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మేమందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మా అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మీతో ఉంటుంది. హార్టీ హార్టీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే కాదు నెక్స్ట్ మ్యాచెస్ కూడా, ఒకవేళ నేను పక్కన లేకపోయినా. థ్యాంక్ యూ సో మచ్.